కళలో చూసే వస్తువు, సంఘటన, వ్యక్తి మన భవిష్యత్తును సూచిస్తాయని చెబుతున్నారు. కొన్ని కళలు విపత్తును సూచిస్తాయి, అలాగే మరికొన్ని కళలు మంచిని సూచిస్తాయి. అయితే కళలు ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే దాని అర్థం ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పడుకున్న తర్వాత రాత్రిపూట నిద్రలో కళలు రావడం చాలా సహజం. కొన్ని కళలు పదే పదే వస్తాయి, మళ్ళీ కొన్ని కళలు భయపెడుతుంటాయి. ఒక్కోసారి ఏళ్ల తరబడి చూడని మాట్లాడని వ్యక్తులు కొన్నిసార్లు కళలు కంటారు. మీరు ఈరోజు నా కళలోకి వచ్చారు అని కూడా చెబుతూ ఉంటారు. చాలామందికి ఇది ఒక కళ మాత్రమే కానీ జ్యోతిష శాస్త్రంలో కళలకు విశిష్ట స్థానం ఉంది. మనం కళలో చూసే వస్తువు, సంఘటన, వ్యక్తి మన భవిష్యత్తును సూచిస్తాయని చెబుతున్నారు. కొన్ని కళలు విపత్తును సూచిస్తాయి, మరికొన్ని కళలు మంచిని సూచిస్తాయి. కళలు అత్తగారు కనిపిస్తే మీరు సంతోషిస్తారు, ఇది శుభ సంకేతం. ఇది రక్షణ, ప్రేమ, జ్ఞానానికి చిహ్నంగా నమ్ముతారు. అయితే మామగారు కళలో కనిపించడం మాత్రం మంచిది కాదట. మీరు త్వరలో కొన్ని చెడు వార్తలను వినబోతున్నారు, అంటే మృత్యువు ఇంటికి చేరువలో ఉందని అర్థం. కళలు అమ్మవారు కనిపించినా శుభప్రదం. స్వప్న ప్రకారం మీరు కళలో ఉన్న తల్లిని ఆమెను కోగలించుకోవడం చేస్తే మీకు అదృష్టం కలిగి వస్తుందని ఇది మంచి సూచన. అదేవిధంగా ఒక స్త్రీ తన భర్తను కళలో చూడటం ఆనందంగా ఉంటుంది. వీరిద్దరి దాంపత్యం మరింత బలపడుతుంది, జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. అదేవిధంగా సోదరుడు కళలు కంటున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఈ కళ మీరు కొత్త స్నేహితులు పొందుతున్నారనే సంకేతం. కళలో తాత కనిపిస్తే ఇది పని సూచన, ప్లస్ భద్రత పెరుగుతుందనే సూచన. కళలో తాతయ్యలు కనిపించినా వారిని చూసి భయపడినా జీవితంలో ప్రశాంతత లోపిస్తుంది. విద్యార్థులే కాదు, విద్యాభ్యాసం పూర్తి చేసిన చాలా సంవత్సరాల తరువాత కళలు కనడం నేర్పిన గురువు, చదువుకున్న టీచర్ కళలోకి రావడం విశేషం. గురువు కళ కంటే ఆధ్యాత్మిక వైపు మగ్గు పెరుగుతుంది. కళలో స్నేహితులను కలవడం శుభప్రదం. చిన్ననాటి స్నేహితులను చూస్తే ఇంకా బాగుంటుంది. చిన్ననాటి స్నేహితులు ఆర్థిక అభివృద్ధి ప్రతీక. ఇది జీవితంలో శాంతి, ఆనందాన్ని కూడా సూచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.